हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल अनीता टेरेस गार्डन। चूड़ी नीन रेंडु मैंगो अप्पुलु कोसुकुन्नानु, रेंडु माड़िकायलु ऊरगायिकी। इदि आवाल पोड़ी, मेंति पोड़ी, नीन मेरप पोड़ी, साल्ट इवि तीसुकुन्नानंडि। आवाल पोड़ी रेंडु स्पून्लु तीसुकुन्नानु, नीन रेंडु कायले तीसुकुन्नानु काबट्टि रेंडु कायल्लोकि साल्ट इदि ओकटि वेसुकुन्नाम। चूड़ंडि मनमु मैंगो वेसुकोनि దీంట్లో రెండు తెల్లగడ్డలండి ఒలిచిపెట్టి తెల్లపాయలు రెండు వేసేసుకున్నాము, ఒట్టి మిరపకాయలు తగినన్ని, మీకు కారం కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, నేను తగినన్ని మాత్రం తీసుకున్నాను. ఇది చూడండి, ఇప్పుడు వేసేసుకుందాం మనము. ఇవి దీంట్లో వేసేసుకొని కలిపేసుకుందాము. నేను ఒక స్పూన్ తీసుకున్నానండి మెంతి పొడి, ఎక్కువ తీసుకోవద్దండి, చేదు వస్తుంది మనకు ఎక్కువ తీసుకున్నారనుకో. ఆవాల పొడి రెండు స్పూన్లు వేసుకోవాలి తగినన్ని. మీకు ఊరగాయకి ఉప్పును బట్టి చిన్ననైతే రెండు కాయలే వేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు. రెండు కాయలకి ఇది సరిపోతుంది. నేను బాగా కలిపి పెట్టుకుంటున్నాను చూడండి, ఇలా బాగా కలిపి పెట్టుకొని ఒక 10 మినిట్స్ లాగా హాఫ్ అన్ అవర్ అలా పక్కన ఉంచేసుకోవాలి, కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత మనము కడాయి పెట్టేసుకొని నూనె వేసుకున్నానండి చూడండి. నూనె వేసుకొని మనం తర్వాత పెట్టుకున్నాము పోపు దినుసులు, తెల్లగడ్డలు, ఒట్టి మిరపకాయలు అవన్నీ వేసుకున్నాము చూడండి. ఆవాలు వేసుకున్నాం లైట్గా, మరి ఎక్కువేం అవసరం లేదు. పోపు దినుసులు వేస్తానండి. మనకు ఇవి చల్లారిపోవాలండి, మనం అలాగే వేసుకోకూడదు. ఇది ఆవాలు వేసాను, ఎక్కువ చల్లారిన తర్వాతే మనం వేసుకోవాలి చూడండి. ఏమేం వేసాను, నూనె చల్లారిపోయిందండి, నేను తర్వాత పెట్టుకొని వేసేసుకుంటున్నాను. దీంట్లో తర్వాతలో అయితే నేను ఒట్టి మిరపకాయలు, తెల్లగడ్డలు, ఒట్టి మిరపకాయలు, ఆవాలు వేసుకున్నాను. నూనె ఒక 20 మినిట్స్ బాగా చల్లారిపోవాలి, అసలు వేడి ఎక్కువ ఉండకూడదు. వేడి లేకుండా చల్లగా అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి మామిడికాయ ఉప్పులు, వాటిని వేసేసుకొని ఇలా బాగా కలిపిపోవాలి. కాస్త ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడితేనే మనకు ఊరగాయ బాగుంటుందండి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఇలా బాగా కలిపిపోండి. అలా తిప్పుకొని మనకు ఆ రోజు అప్పుడే ఉండదండి టేస్ట్, మనకు 2-3 డేస్ తర్వాత బాగా ఊరితే అది బాగా రుచిగా ఉంటుందండి. ఊరగాయ ఎన్ని రోజులైనా చెడిపోదు ఇలా పెట్టుకుంటే. మనకు తక్కువగా ఇంట్లో చేసుకోవాలి మనకు అనుకున్నప్పుడు రెండు కాయలైనా చాలండి, మనకు ఒక 1/2 కేజీ అయినా కూడా పెట్టుకోవచ్చు, సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ఇలా కలిపి పెట్టుకొని జాడీలో వేసి పెట్టేసుకుంటానండి. జాడీలో వేసి పెట్టేసి మనకు 2-3 డేస్ అలా ఉంచేసామనుకో అది ఊరంగా టేస్ట్ వస్తుంది మనకు, అప్పుడప్పుడే తింటే బాగుంటుందండి. దీన్ని ఇప్పుడు దీంట్లో జాడీలో వేసి పెట్టుకుంటాను, 3 డేస్ అలా ఉంచేస్తాను. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టెర్రస్ గార్డెన్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు పెడుతూ ఉంటాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.